नमस्कार सिटी तेलंगाना वार्ताल की स्वागत ना पेर ममसा मंचर्ल नियोजकवर्ग स्थाई बीआरएस आत्मीय सम्मेलन मंचर्ल पट्टण पद्मावती गार्डन एमएलए दिवाकर तेलिपारु आत्मीय सम्मेलन वेदिकनु परिशीलिंचिन अनंतरं एमएलए मीडियातो मात्लाडारु मुख्यमंत्री केसीआर बीआरएस वर्किंग प्रेसिडेंट केटीआर आदेश मेरे को उदय 8 గంటలకు గ్రామం పట్టణ ప్రాంతంలో పార్టీ జెండాను ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. సమావేశంకు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఎమ్మెల్సీ విటల్ జిల్లా ఇన్‌చార్జ్ నారదాసు లక్ష్మణరావు తో పాటు ముఖ్య నేతలు హాజరవుతారని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై వక్తలు ప్రసంగించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పింటరాజయ్య టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు నలపల్లి విజయరావు మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్ పిఎస్ఏ చైర్మన్ సందల వెంకటేష్ కౌన్సిలర్ సురేష్ బల్లువా गादी सत्यम हाजीपूर् मंडल अध्यक्ष मोगली श्रीनिवास माजी मार्केट कमिटी चेयरमैन साग वेंकटेश हाजीपूर् माजी वैस एंपीपी मंदपल्ली श्रीनिवास पट्टण यूथ अध्यक्ष बिंगी प्रवीण पट्टण उपाध्यक्ष गड़प राकेश नायकलु तोड तिरुपति वड्नल रमेश करु शंकर दग्गुल मधु जगन जाफर तदितरुलु पाल्गोन्नारु. गौरव मुख्यमंत्री गारु गौरव वर्किंग केटी रमा गारी आदेश मेरे को निजोजकवर्ग स्थाई मंत्रिवर्ग स्थाई आत्मीय सम्मेलन मंत्रिगड पद्मावती गार्डन मंगलवार ना मरे प्रती ग्रामंलो 8 गंटलकु जेंडा एगरेसे कार्यक्रम प्रती मुनिसिपल वार्डुलो 8 गंटलकु जेंडा एगरेसे कार्यक्रम वेसिन तर्वात मंत्रिगड पद्मावती गार्डन 10 గంటలకు ఇక్కడ జెండా ఆవిష్కరణ అదే విధంగా తెలంగాణ తల్లికి పూలమాల సమర్పణ అమరవీరుల దానికి పుష్పం సమర్పణ కార్యక్రమం ఉంటుంది. ఈ సమావేశం గతంలో మరి ప్లీనరీ హైదరాబాద్ జరిగింది. ఈసారి మొదటిసారిగా నియోజకవర్గంలో పెట్టడం జరిగింది. ఈ సమావేశంలో వివిధ అంశాల మీద మాట్లాడు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు राष्ट्र प्रभुत्वं प्रवेशपेट्टिन पथकालनु तीर्मान रूपंगा बलपरिचे दिशगा अदि मुख्यंगा बेल्लंपल्ली मंडलं कन्नाल श्री बुग्गराजेश्वर स्वामी आलयानि जिल्ला प्रधान न्यायमूर्ति सत्तय्य संदर्शिंचारु. बेल्लंपल्ली मंडलं कन्नाल ग्राम पंचायती शिवारुलोनि श्री बुग्गराजराजेश्वर स्वामी आलयंलो सोमवारं जिल्ला प्रधान न्यायमूर्ति सत्तय्य प्रत्येक पूजलु निर्वहिंचारु. आलय अधिकारुलु अर्चकुलु जिल्ला प्रधान न्यायमूर्तिकि पूर्ण कोमंतो स्वागतं पलिकारु. అనంతరం శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామిని న్యాయమూర్తి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం ఆలయ ఆవరణలో అర్చకులు జిల్లా ప్రధాన న్యాయమూర్తికి వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ ఇవో శ్రీరాములు ఆలయ ప్రధాన అర్చకులు సతీష్ శర్మ కన్నల సర్పంచ్ జిల్లాపల్లి స్వరూప బెల్లంపల్లి రూరల్ సిఏ రాజ్ కుమార్ గౌడ్ ఎస్ఏ నరేష్ తదితరులు పాల్గొన్నారు. రెయిన్బో గంగ మరి 24 అవర్స్ వస్తున్నది. అది నిజంగా అద్భుతం. అది అది ఇక్కడ అంటే ఆశిస్తం ఉంది. మహాత్ములది స్థలాన్ని జ్యోతిలింగం అనుకుంటున్నాను. జ్యోతిలింగంతో సమానంగా ఇది అభివృద్ధి చెందాలని నేను కాంక్షిస్తున్నాను. మరి ఇక్కడ చాలా స్థల మహాత్యం ఉంది, ప్రాశస్తం ఉంది. ఇక్కడ పూజలు పూజారులు కూడా బాగా చేస్తున్నారు. ఈ ప్లేస్ ఇంకా దినదిన ప్రవర్ధమానమై మరి ఈ రాజరాజేశ్వర స్వామి దేవుని దయవల్ల అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, కాంతమంతా బాగుండాలని చెప్పి జగిత్యాల జిల్లా ధర్మపురి కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్ లో అధికారుల డాక్యుమెంట్ పరిశీలన 17 గంటల పాటు కొనసాగింది. ఎన్నికల కౌంటింగ్ లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశంతో అధికారులు డాక్యుమెంట్లను పరిశీలించారు. స్ట్రాంగ్ తాళాలు మాయమవడం, సీసీ ఫుటేజ్ లేకపోవడం, కొన్ని ట్రక్ బాక్సులకు తాళాలు లేవని, దీంతో కౌంటింగ్ ప్రక్రియపై అవకతవకలు జరిగాయని ఈ పరిశీలనలో రుజువైందని బాధితుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. గౌరవ హైకోర్టు ఆదేశాల సారము 20 నిన్న అంటే ఈరోజు 24వ తారీఖు ఇప్పుడు ఉదయం సుమారు 10 నిమిషాలకు 4 అవుతుంది. 11 గంటల 15 నిమిషాలకు మొదలైంది స్ట్రాంగ్ రూము తాళాలు బలగొట్టడం. తాళాలు బలగొట్టిన తర్వాత ఆ రూమ్లోకి వెళ్ళి ఏదైతే బాక్సెస్ 17A and 17C కోసం బాక్సెస్ మొత్తం కూడా పెట్టితే ఏదైతే చిన్న బాక్స్ ఉన్నాయో ఆ బాక్స్లకు సంబంధించిన తాళాలు కూడా
జిల్లా కలెక్టర్ గారు కానీ జేసీ గారి దగ్గర కానీ ఎలక్షన్కి సంబంధించి అథారిటీ దగ్గర ఆ కీస్ కూడా లేవు. తిరిగి రిమూవ్ సెకండ్ టైం కూడా ఆ లోపల ఉన్న బాక్స్ కీస్ కూడా పలగొట్టాలి తప్ప ఆ 17A and B దొరకడం కష్టం, సిఐని దొరకడం కష్టం అంటే మేము కోఆపరేట్ చేస్తాం. ఎందుకంటే హైకోర్టు డైరెక్షన్ ఆల్రెడీ ఉంది కాబట్టి. ఎలక్షన్ కమిషన్ ఇండియా సంబంధించిన అబ్జర్వర్ గారు కూడా ఏదైతే ఎంక్వైరీ ఆఫీసర్ వారి ముందు ఆ కీస్ ఆ తాళాలు కూడా పలగొట్టడం జరిగింది. కానీ ఇప్పుడు సుమారు 4 అవుతుంది. ఏదైతే గతం 2018లో ఎన్నికల లోపల అక్కడ ఉన్న ఎన్నికల కౌంటింగ్ సంబంధించిన అధికారులు చేసిన అవకతవకలు ప్రాపర్గా 17A కానీ 17C కానీ ప్రాపర్గా ఏదైతే కౌంటింగ్ సంబంధించిన మెటీరియల్ సామాగ్రి పెట్టకపోవడం వల్ల ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు వారికి జాయింట్ కలెక్టర్ గారు మొత్తం సిబ్బంది సుమారుగా ఈ మండలానికి సంబంధించిన సుమారు 10-12 మంది తహసీల్దార్లు వచ్చి పనిచేస్తే ఒక సిస్టమ్ ప్రకారం అన్ని ఆర్డర్ ప్రకారము అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా తాళాలు లేకపోవడం 4.5 సంవత్సరాల నుంచి తాళాలు లేకపోవడం అనేది జరగాల్సినటువంటి ఏదైతే మాల్ ప్రాక్టీస్ జరిగిపోయిందనే విషయం మేము మా యొక్క అభిప్రాయాన్ని వెలిబుస్తున్నాము. ఏదేమైనప్పటికీ కూడా 17A, 17C కి సంబంధించిన పూర్తి యొక్క సమాచారాన్ని కోర్టు ముందు సబ్మిషన్ చేసిన తర్వాత గౌరవ హైకోర్టు ద్వారా వాదోపవాదాలు జరిగితే మా అడ్వకేట్ ద్వారా. ఇప్పుడు రెండో అంశం ఏంటంటే ఇక్కడ స్ట్రాంగ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్కు సంబంధించినటువంటి ఏదైతే ఈవీఎం మిషన్స్ కానీ ఎలక్షన్ సంబంధించినటువంటి పూర్తి సామాగ్రి వెళ్ళేటప్పుడు కెమెరాస్ ఉంటాయి, వీడియో కెమెరాస్ ప్రతి నిమిషం కూడా దానికి సంబంధించిన వీడియో కెమెరా కవరేజ్ చేస్తుంది. ఈ స్ట్రాంగ్ రూమ్కి సంబంధించిన సీసీ కెమెరాలు ఈ కాంపౌండ్ వాళ్ళ లోపల మొదలు పెడితే అప్ టు మనం స్ట్రాంగ్ రూమ్ వరకు, స్ట్రాంగ్ రూమ్ లోపల వరకు కూడా సీసీ ఫుటేజ్ ఉంటాయి. స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి కౌంటింగ్ చేసేటప్పుడు కూడా సీసీ కెమెరా. తాను భూముల విషయంలో దౌర్జన్యాలు చేస్తున్నానని నిరూపిస్తే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని మాజీ ఎంపీపీ నస్పూర్ కౌన్సిలర్ బేర సత్యనారాయణ పేర్కొన్నారు. సీసీసీ సిటీ న్యూస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల నస్పూర్ తీగల్ పహాడ్ 43 సర్వే నెంబర్లో తాము కొనుగోలు చేసిన భూమి విషయంలో కాంగ్రెస్ నాయకుడు రొడ్డ రాజేశం తనపై చేసిన ఆరోపణలు అసత్యమని అన్నారు. రూప్ సింగ్ అనే వ్యక్తి వద్ద శారద సత్యనారాయణ, సామ నర్సయ్య, కళ్యాణి తదితరులు 10 గుంటల భూమి కొనుగోలు చేశారని, వీరికి 2016లో రిజిస్ట్రేషన్ అయిందన్నారు. తాను రాజరెడ్డి, బత్తుల శ్రీనివాస్, జరుపుల రవి ఈ భూమిని వీరి వద్ద కొనుగోలు చేసి ప్రహారీ గోడ నిర్మించి మోకాలో ఉన్నట్లు చెప్పారు. ఈ భూమి 2022లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని తెలిపారు. గత నెల 26న తమ భూమిలోకి రొడ్డ రాజేశం, రాచెల రాజు, మంచల శ్రీనివాస్ తదితరులు దౌర్జన్యంగా వచ్చి గొడవ చేసి తమపైనే కేసులు పెట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమసాగరరావు అండదండాలతో రొడ్డ రాజేశం రెచ్చిపోతున్నారని ఆరోపించారు. సెటిల్మెంట్లకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ప్రేమసాగరరావు అతని అనుచరులు కూడా ఇలాగే మారిపోయారని విమర్శించారు. తాము, తమ ఎమ్మెల్యే దివాకరరావు, విజిత్ రావులు నీతిగా రాజకీయం చేస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో రాజరెడ్డి, బత్తుల శ్రీనివాస్, జరుపుల రవి పాల్గొన్నారు. శనివారం రోజున కాంగ్రెస్ నాయకుడు రొడ్డ రాజేశం గారు మాపైన, అదేవిధంగా మా మిత్రులపైన తప్పుడు ఆరోపణలు చేస్తూ మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాస్తవంగా సర్వే నెంబర్ 43/3లో 1988-86లో అప్పుడు మరి ఎవరైతే సామ నర్సయ్య అని గవర్నమెంట్ టీచరు, సూర్యనారాయణ వాళ్ళ భార్య పేరు శారద పైన ఆమె, అదేవిధంగా కళ్యాణి, మన ఆగయ్య వాళ్ళు కలిసి మరి రూప్ సింగ్ దగ్గర భూమి తీసుకోవడం జరిగింది. మరి ఆ భూమి 2015లో రూప్ సింగ్ గారి కుమారుడైన మరి అజిత్ సింగ్ గారి పేరు మీద ఉందని మరి వాళ్ళ అజిత్ సింగ్ వచ్చి అడగడంతో మరి సామ నర్సయ్య, మరి శారద వీళ్ళందరూ కూడా మళ్ళీ అజిత్ సింగ్ గారితో కూడా అజిత్ సింగ్ గారికి డబ్బులు ఇచ్చి మరి 2015లో అజిత్ సింగ్ గారితో కూడా మరి మళ్ళీ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. మరి 2015లో అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత మరి 2016లో అజిత్ సింగ్ గారు మరి సామ నర్సయ్యకు, శారదకు, మిగతా వాళ్లకు మా తండ్రి గారు అమ్మింది బరాబరని 1988 మరి డాక్యుమెంట్ నెంబర్ వేసి మరి 2016లో మరి సామ నర్సయ్యకు, శారదకు, మరి మిగతా వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మరి దాన్ని మేము 2022లో మరి నా పేరు మీద ఒక 2 గుంటలు, అదేవిధంగా కామిడి మాధవ్ పేరున మరి వాళ్ళొక 2 గుంటలు, అదేవిధంగా బత్తుల శ్రీనివాస్ పేరున ఒక 2 గుంటలు, కళ్యాణ్ అని తన ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లు కూలిపోయిన ఇల్లు కూడా మరి అప్పుడు గ్రామ పంచాయతీ 2015లో గ్రామ పంచాయతీతో కూలిపోయిన ఇల్లు అని సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత అది కూడా ఒక 2 గుంటలు తీసుకోవడం జరిగింది.
అదే విధంగా మా మిత్రుడు కూడా జరపులోయ కూడా ఒక 2 గుంటల భూమిని అక్కడ తీసుకోని మరి మేము 2022 నుంచి ఆ భూమిని సాపు చేసి మరి అక్కడ ఫోర్ లేసి కాంపౌండ్ వాల్ నిర్మించి ఆ భూమిలో మరొక షెడ్ కూడా నిర్మించి మరి అప్పటి నుంచి మేము ఆ భూమిని మా ఆధీనంలో మరి ఉండడం జరుగుతుంది మరి మొన్న 26వ తారీఖు నాడు మరి రొడ్డ రాయశం మరియు రాజు మంచాల శ్రీనివాస్ మరికొంతమంది కలిసి మరి భూమిని కెళ్ళి కాంపౌండ్ లోపల చొరబడి భూమి లోపల ఉన్న ఏదైతే ఫోల్స్ వాదినమో మేము గోడ పెట్టినామో ఆ గోడను గులగొడుతూ ఫోల్స్ను నిలగొడుతూ ట్రాక్టర్తోని మరి ధ్వంసం చేస్తూ మరి మా మిత్రులను ఇష్టాన రీతిలో మరి బూతులు తిట్టడం జరిగింది. మరి అది వీడియో కూడా రికార్డు ఉన్నది. మరి అదే రోజు మేము 26వ తారీఖు నాడు సిసిసి పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ చేయడం జరిగింది. మరి దానిపైన మరి 27వ తారీఖు నాడు మరి అక్కడికి ఎస్ఐ గారు కానీ ఏఎస్ఐ గారు వాళ్ళు వచ్చి మరి అక్కడ ఎంక్వైరీ చేసి చుట్టుపక్కల వాళ్ళందరిని అడిగి వెళ్ళిపోయిన తర్వాత మరి మళ్ళా రాయశం గారు మా మిత్రులు అక్కడ పనిచేస్తూ ఉంటే మరి తాగొచ్చి తనకు తను మరి ఏం చేసుకుంటా ఏమో మరి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మమ్మల్ని కొట్టిండ్రని మరొక కంప్లైంట్ చేసి మరి అలా బదనాం చేయడం జరుగుతుంది. వాస్తవంగా మేము ఉన్నది ఒక గవర్నమెంట్ టీచర్ల దగ్గర. గవర్నమెంట్ టీచర్లు దాదాపు వాళ్ళకు 90 సంవత్సరాల వయసు ఉంటుంది. మరి ఆ టీచర్ల దగ్గర మేము భూమి కొన్నాం. మేము ఎవరైతే భూమి కొన్నామో వాళ్ళని మేము పిలిపిస్తాం. రొడ్డరాయేశం ఎవరి దగ్గరైతే భూమి కొన్నాడో ఆ వ్యక్తిని పిలిపియమని మరి మేము అడగడం జరుగుతుంది. మరి వాస్తవంగా దొంగే దొంగ అన్నట్టు తనే దొంగ భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటూ మోక భూమి ఎక్కడుందో తెలియకుండా మోకమెనికి రాకుండా హద్దులు కూడా కరెక్ట్ లేకుండా మరి కోర్టుకి వెళ్ళి కోర్టులో ఉన్న 20 ఫీట్ల రోడ్ అనే హద్దు పెట్టుకున్నాడు. ఆయన డాక్యుమెంట్లో మరి 12 ఫీట్ల రోడ్ అనే హద్దు ఉన్నది. ఇవన్నీ తప్పుగా చూపిస్తూ ఏమనంటే నేను దళితున్నని మరొక మాట చెప్పుతూ మమ్మలను భయభ్రాంతులకు గురి చేస్తూ మా పైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ మరి ప్రేమ్ సాగర్ రావు గారి అనుచరుడిగా రోడ్డు రాయిశం ప్రేమ్ సాగర్ రావు గారి అండబలంతో ప్రేమ్ సాగర్ రావు గారి సూచనలతోని మరి మా పైనే దాడులు మా మిత్రులపైనే దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ మరి మా మిత్రులనే నానా బూతులు తిడుతూ ఇవాళ అతనే మరి పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇస్తే అతను కూడా కంప్లైంట్ ఇచ్చి మరి ఇవాళ మీడియా ముఖంగా నన్ను బెదిరిస్తుందని మరి చెప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా మేము ఇవాళ సోషల్ మీడియాలో మీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు మరి మా ఎమ్మెల్యే గారి ఫోటో పెడుతూ మా విజితన్న గారి ఫోటో పెడుతూ మా ఫోటోలు పెడుతూ మేము ఏదో భూములు కబ్జా చేసినామని మరి తప్పుడు ఆరోపణలు చేస్తున్నాం. మేము మీకు ఒకటే నేను చెప్తున్నా ప్రేమ్ సార్ రావు గారు, నీకే నేను ఛాలెంజ్ చేస్తున్నా. బేరసత్రాన్ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేదు నీకు. మా ఎమ్మెల్యే దగ్గర దాకా పోకు ప్రేమ్ సాగర్ రావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఎమ్మెల్సీగా పనిచేసినావు, నీకు ఆర్థిక బలం అంగబలం అన్నీ ఉన్నాయి కదా. ప్రేమ్ సాగర్ రావు, నేను బేరసత్రంగా చెప్తున్నా, నేను ఎక్కడన్నా ఎవరిదన్నా ఒక గజం భూమి కబ్జా చేసినట్టు నువ్వు నిరూపించిన, నేను ఎవరిదన్నా ఒక గజం భూమి నేను గుంజుకున్నట్టు నువ్వు నిరూపించిన, నేను శ్వాసతంగా ఈ రాజకీయాల నుంచి తప్పుకుంటా, నేను ముక్కు నేలకు రాస్తా, నువ్వు నీ మంది మార్బలంతో నువ్వు ఎక్కడైతే ఒక వేదిక ఏర్పాటు చేయించు, నా ఏదైనా తప్పు ఉంటే నిరూపించు, ఖచ్చితంగా నేను రాజకీయాలను తప్పుకొని నేను నీకు క్షమాపణ చెప్పి నేను పోతా. ఒకవేళ లేకపోతే నీ ఏదైతే నీ నాయకులతో నువ్వు తప్పుడు ఆరోపణలు చేస్తే రాజకీయాల నుంచి నువ్వు తప్పుకుంటావని నేను ప్రేమ్ సాగర్ రావు గారిని హెచ్చరిస్తున్నా. ఇవాళ నీతిగా ఉన్నాం, నిజాయితీగా ఉన్నాం, ప్రజల కోసం పనిచేస్తున్నాం. 5 సార్లు కౌన్సిలర్గా 5 సార్లు ప్రజాప్రతినిధిగా గెలిచినాం. 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నా నీతి లేకు మచ్చ లేకుండా నేనున్నా. ఇవాళ అటువంటి నా పైన అనవసరమైన ఆరోపణలు చేస్తున్నావు. నా పైన నువ్వు చేయించిన ఏ ఒక్క గతంలో కూడా ఒక ఆరోపణ చేయించినావు, దానికి కూడా నువ్వు కట్టుబడి లేవు. నేను ఇవాళ ఛాలెంజ్ చేసి మీదే మీడియా ముఖంగా చెప్తున్నా, ప్రజలు కానీ ఇంకెవరన్నా బేరే సత్యమైన వాళ్ళ నష్టపోయిన వాళ్ళు ఎవరున్నా కానీ సిటీ కేవులు ముఖంగా సిటీ కేవులకు రాండి, లేకపోతే ఇంకెక్కడికన్నా రాండి. నా వల్ల నష్టపోయినా బేరే సత్యమైన వాళ్ళ ఒక గజం భూమి గుంజుకుండాని మీరు చెప్పండి. నేను మీకు దండం పెట్టి రాజకీయంగా నేను మీకు ముక్కు నేలకు రాసి ఈ ప్రాంతం నుండి నా కుటుంబంతో సహా నేను శాశ్వతంగా నేను వెళ్ళిపోతా. నీ లెక్క ఈ దళితులను అడ్డుపెట్టుకొని రాజకీయం చేసే కుటుంబం కాదు, నీతిగా నిజాయితీగా ఒక పద్ధతిగా రాజకీయం చేస్తుంది. కనుక నేను కూడా ఖచ్చితంగా ఇలా ఒక సిస్టమ్గా రాజకీయం చేస్తున్నా. ఆ విధానాన్ని నువ్వు కూడా ఫాలో అయితే మంచిది, లేకపోతే రాబోయే రోజులలో నీకు పుట్టగదులు ఉండే. తమ షాపులకు కరెంటు మీటర్లు వెంటనే అమర్చాలని మందమరికి చెందిన చిరు వ్యాపారులు అధికారులను కోరారు. మందమారి పట్టణంలోని సింగరేణి స్కూల్ గోడను ఆనుకొని సుమారు 30 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసుకున్న 14 చిన్న వ్యాపార దుకాణాల సముదాయం ఉంది. ఈ సముదాయానికి సింగరేణి సంస్థ కరెంటు మీటర్ అమర్చి దీంతో కూల్ డ్రింక్, పాన్ షాప్, టైర్ పంచర్ షాప్, మెకానిక్ షెడ్, హోటల్ తదితర షాపులు నిర్మించుకొని జీవనోపాధి పొందుతున్నారు. ఇంతలోనే వారి దుకాణాల సముదాయం మీదుగా హై వోల్టేజ్ కరెంటు సరఫరా లైన్ వేయడంతో పాత లైన్ తొలగించారు. హై వోల్టేజ్ లైన్లు మీటర్లు అమర్చడం కుదరదని, మీటర్లను తొలగించాల్సి ఉంటుందని, 10 రోజుల్లో ప్రభుత్వ కరెంటు కనెక్షన్ ఏర్పాటు చేసుకోవాలని నోటీసులు ఇచ్చిన అనంతరం
సింగరేణి అధికారులు ఆ షాపులన్నింటికి కరెంట్ కనెక్షన్లను తొలగించింది. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి మార్కెట్ వ్యాపార కమిటీ అధ్యక్షుడు విజయ్ కుమార్ తో కలిసి తీసుకెళ్లామని ఇంతవరకు ఎవరూ పట్టించుకోలేదని దాంతో షాపులు నడవక జీవనోపాధికి ఇబ్బంది పడాల్సి వస్తుందని షాపుల నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు. మాది మనార్ మార్కెట్లో సాయిబాబుడి ముందట షాప్స్ ఒక 14 షాప్స్ ఉన్నాయి. మేము 30 సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటాను. సింగరేణి వాళ్ళు కరెంటు 3.5 హెవీ వోల్టేజ్ కరెంట్ ఇస్తున్నామని చెప్పి మాకు ఉన్న షాప్స్ కు పవర్ తీసేసిండ్రు. వెంటనే మేము వాళ్ళు నోటీసులు ఒక 10 రోజుల ముందు ఇస్తే ఆ నోటీసులు పట్టుకొని శ్రీకాంత్ మన ఎమ్మెల్యే బాలకృష్ణ పిఏ శ్రీకాంత్ దగ్గరికి మేము పరుగు పరుగున ఉరిగినాం. పోయి చెప్పినాం అన్నవారికి ఇట్లా అయింది, ఇవి ఇచ్చిండ్రు మాకు సింగరేణి వాళ్ళు లెటర్లు ఇచ్చారు అని చెప్తే ఏం కాదు నేను ఉన్నా కదా అని అన్నాడు. అన్న తర్వాత కరెక్ట్గా 4-5 రోజులకు వాళ్ళు వచ్చిండ్రు. వచ్చి కరెంట్ కట్టేద్దామని ఫోన్ ఎక్కితే మేము అన్న ఫోన్ చేసినాం. ఫోన్ చేయగానే వెంటనే అన్న ఫోన్ చేసి వాళ్ళని ఆపిండు. అది లక్ష్మీపేట మండలంలోని చందారం గ్రామంలో గల ప్రసన్న ఆంజనేయ సీతారామ సమేత ఆలయంలో పుష్కర ప్రయుక్త బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. 6 రోజులుగా నిర్వహించే ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఆలయ నిర్మాణం నేటికి 12 సంవత్సరాలు పూర్తి కావడంతో పుష్కర బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. నేటికి 3వ రోజు వేద పండితులు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రాంత కాలారాధన అర్చన సేవాకాలము నివేదన శాతమురు శాంతి పాఠం తీర్థప్రసాద గోష్ఠి వైభవంగా జరుగుతున్నాయి. చతుస్థానార్చన మూలమంత్ర హోమంలో శ్రీ సుదర్శన ఇష్టికుడు నిర్వహిస్తున్నారు. నివేదన పూర్ణాహుతి బలిప్రదానం శాతమోజు తీర్థప్రసాద గోష్ఠి నిర్వహిస్తున్నామని ఆలయ వ్యవస్థాపక సభ్యులు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో మిర్యాల ఆగమరావు, గిరిజ కిషన్ రావు, వినోద్ రావు, వంగపల్లి పూర్ణచంద్రరావు, సర్పంచ్ జయంత్, ఎంపీపీ అన్న మంగచినన్న, అనుమాన వేణు రవీందర్ రావు, సత్యనారాయణ మలేష్ తదితరులు పాల్గొన్నారు. చతుష్టుండాత్మక పంచాన్నిక సార్వకామిక ప్రథమ పుష్కర బ్రహ్మోత్సవాలను నిన్న సాయంకాలం నుండి ప్రారంభించుకొని 27వ తేదీ వరకు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా నిన్నటి రోజున విశ్వక్షేనారాధన, రక్షాబంధనము, ఉత్సంగ్రహణము, అంకురార్పణంతో పూర్తి చేసుకొని ఈరోజు ప్రాతకాలంలో ఇది మనకు ప్రసన్నాంజనేయ సహిత రామ సీతా లక్ష్మణ సమేత రామచంద్ర ఆలయం. ఇది మనకు చందారం గ్రామంలో కీర్తిశేషులు ఆనందరావు గారు దీనికి ముందుండి మనకు గుడి కావాలని చెప్పేసి గుడిని ప్రతిష్ఠించడం జరిగింది. కాకపోతే వారు పూర్తి కంప్లీట్ చేయకుండానే మధ్యలోనే స్వర్గస్థులైనారు. అయినా కూడా మనందరి గ్రామ ప్రజల సహకారంతో ఈ ఆలయంను మనం మందమరి ఏరియాలోని ఆర్కేవన్గే గనిలో మేనేజర్గా పనిచేసి శ్రీరాంపూర్ SO2 GMగా బదిలీపై వెళ్తున్న శ్రీధర్రావును టీబీజీ కేస్ 8UC INTUC నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యాజమాన్యం గనికి నిర్దేశించిన లక్ష్యాలను రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించడంలో మేనేజర్ అహర్నిశలు కృషి చేశారన్నారు. అధికారులు కార్మికులను మమేకం చేసి ఏరియాలోనే అధిక ఉత్పత్తికి దోహదపడ్డారన్నారు. మేనేజర్ శ్రీధర్రావు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్నంతకాలం తనకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీబీజీ కేస్ ఏరియా ఉపాధ్యక్షులు మేడపల్లి సంపత్, AIDC జిల్లా అధ్యక్షులు MD అక్బర్ అలీ, గని సేఫ్టీ ఆఫీసర్ జయంత్ కుమార్, సర్వేయర్ నజీరుద్దీన్, సీనియర్ అండర్ మేనేజర్ దిలీప్ రవి, వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాస్, KKFI సీనియర్ PO కార్తీక్, ఇతర అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు. దండపల్లి మండలంలోని తాళ్లపేటలో విద్యుత్ షాక్తో గోపతి రాజవ్వాడే వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం తాళ్లపల్లిలో సోమవారం ఉదయం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గోపతి రాజవ్వ అనే వృద్ధురాలు ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్లి తిరిగి వస్తుండగా విద్యుత్తుగా తెగపడడంతో అక్కడికక్కడ మృతి చెందింది. అక్కడే ఉన్న కొందరు యువకులు సబ్స్టేషన్కు సమాచారం అందించడంతో విద్యుత్తును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. తాళ్లపేటలో
విద్యుత్ సిబ్బంది స్థానికంగా ఉండకపోవడంతో విద్యుత్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారి ప్రమాదాలు చోటు చేసుకుంటాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, గ్రామంలో అనేక చోట్ల తెగిన కరెంటు తీగలకు జాయింట్లు కనిపిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా విద్యుత్ సిబ్బంది స్థానికంగా ఉండి నాణ్యమైన విద్యుత్ అందించి ప్రమాదాలు నివారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇట్లా నిల్చున్నావు కొంచెం నేను ఇటు వచ్చినా, అలా మా అమ్మ కూడా అట్లా ఉన్నాడు, నేను కొంచెం గీడి దాకా వచ్చినా ఓ అంటాను, మళ్ళీ రిటర్న్ అందుకొని పోయినా పడ్డది అనుకున్నా, పడ్డది అనుకుని అందుకొని పోతే అలా మొత్తుకున్న వల్ల మా మనిషి ఉండే బూజుకు వచ్చింది. అప్పటికి చనిపోయిందమ్మా? అప్పటికే అన్నది ఇంకా పానం ఉంది అన్నది. మళ్ళీ ఏం చేశారు? మరి వివోఏల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కాశీపేట మండల బీజేపీ ఇన్ఛార్జ్ అట్కపురం రమేష్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో కొనసాగుతున్న సమ్మెకు మద్దతు ప్రకటించి ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలను బలోపేతం చేస్తూ ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇచ్చే రుణాలను వారు తిరిగి సకాలంలో చెల్లించే విధంగా కృషి చేస్తున్న వివోఏల నెలసరి జీత భత్యాలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ 8వ రోజు కూడా వారు నిరవధిక సమ్మె చేపట్టారన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్న వివోఏల ప్రస్తుత జీతం 3900 నుంచి 26,000 రూపాయలకు పెంచాలని, ఆరోగ్య బీమా మరణ సంభవానికి 10 లక్షల బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగ భద్రత, ఐడి కార్డులు సెల్ఫ్ ఉద్యోగులు గుర్తించాలని, సత్వరమే వారి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి దేవనూరి సంతోష్, సూరం సంపత్, బీసీ అధ్యక్షులు పెద్దపల్లి శంకర్ రెడ్డి, బాలరాజు, కార్యకర్తలు పాల్గొన్నారు. బ్యాంక్ లోన్స్ రాయాలి, శ్రీనిధి లోన్స్ రాయాలి, ప్రతి ఒక్క డేటా ప్రభుత్వానికి చేరవేయాలి. ఇప్పుడు ఏంటిదంటే మేము ప్రభుత్వాన్ని కోరేది, మాకు పనికి తగ్గ ఫలితం లేదు, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సెర్పు ఉద్యోగులుగా గుర్తించాలని, అర్హులైన వివోఏలని సీసీలుగా ప్రమోషన్ ఇవ్వాలని, సెర్పు నుండి మాకు గుర్తించి ఐడి కార్డ్స్ ఇవ్వాలని, యూనిఫామ్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వీఏల మరి మద్దతుగా ఈరోజు కాసిపేట మండలంలోని 9వ రోజు మేము ఈరోజు వారికి మద్దతు తెలపడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు వాళ్ళు అడిగే డిమాండ్లు ఏమున్నాయి? 8 మాత్రమే ఉన్నాయి. మరి తెలంగాణ రాష్ట్రం గుంటారు తెచ్చుకున్న దేనికోసం? మరి ఓన్లీ సీఎం కేసీఆర్ అల్లునికి, బిడ్డకు మాత్రమే ఉద్యోగాలు రావాలి, వాళ్ళకు మాత్రమే 5 లక్షల జీతాలు రావాలా? మరి వీళ్ళు ఇంత కష్టపడుతూ ఉంటే మరి వీరికి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా మరి ఏవైతే ఉన్నాయో వీళ్ళు 8 డిమాండ్స్, ప్రమాద బీమా 5-10 లక్షలు, మరి అదేవిధంగా 26,000 జీతం ఇవ్వాలని చెప్పి న్యాయమైన సమస్యలు డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 8 రోజులుగా సమ్మె చేస్తున్న ఐకేపీ వివోఏ ఉద్యోగుల సమ్మెకు బీఎస్ఆర్పీ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎంవి గుణ తెలిపారు. సోమవారం ఆయన మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట గల వివోఏల దీక్షా శిబిరాన్ని సందర్శించి వారికి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివోఏలకు కనీస వేతనం 26,000 రూపాయలు పెంచాలని, వారికి పీఆర్సీ అమలు చేస్తూ వేతనం నేరుగా వారి ఖాతాలో జమ చేయాలని, వారికి ఉద్యోగ భద్రత, పీఎఫ్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం బీఎస్పీ పార్టీ జోనల్ మహిళా కన్వీనర్ మద్దెల భవాని, జిల్లా మహిళా కన్వీనర్ బొడ్డు వినోద, నాయకులు సిద్ధు, వివోఏ ఉద్యోగుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికైనా వాళ్ళ పద్ధతి మార్చుకోవాలి, వీళ్ళకి 26,000 కనీస జీతం ఇవ్వాలి, అలాగే వీళ్ళ అకౌంట్లోకే డైరెక్ట్గా డబ్బులు వేసి వాళ్ళకు పీఎఫ్ కూడా కల్పించాలని చెప్పేసి బీఎస్పీ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇదే కాదు, వాళ్ళకి ఆరోగ్య భద్రత కల్పించడంతో పాటు కరోనాతో చనిపోయిన వాళ్ళకి ఎవరికి కూడా వాళ్ళకి పరిహారం చెల్లించలేదు. అసలు వాళ్ళను ఒక మనిషిలో ఉండే హక్కులను కూడా తెలంగాణ ప్రభుత్వం కల్పించలేదంటే చాలా బాధాకరమైన విషయం. మిగతా అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్న కరోనా వల్ల చనిపోయిన వ్యక్తులకి ఆ పరిహారం చెల్లిస్తే వీళ్లకు ఇప్పటివరకు ఎటువంటి రూపాయి కూడా చెల్లించలేదు ఈ ఉద్యోగులు చనిపోయిన వాళ్ళకి. అలాగే అత్యంత దారుణమైన విషయం ఏంటంటే జీవో నెంబర్ 58 ఏదైతే ఉందో ప్రతి 3 నెలలకు ఒక్కసారి రెన్యువల్ చేసుకోవాలని, అది ఇప్పటివరకు ఏ డిపార్ట్మెంట్. భద్రాచలం నుండి 100 కిలోల ముత్యాల తలంబ్రాలను తీసుకువచ్చిన రామకోటి రామరాజు కృషి పట్టుదల అభినందనీయమని గజ్వల్ ఏసీపీ మడత రమేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ మడత రమేష్ పాల్గొని మాట్లాడుతూ, రామతత్వం విశ్వజనితమైనదని అటువంటి నామాన్ని నేడు వేలాది భక్తులచే లిఖింపజేస్తూ గజ్వేల్ పట్టణానికి భద్రాచల సీతారాముల కళ్యాణ తలంబ్రాలను భక్తులకు అందించాలనే ఆలోచనతో
వంద కిలోల ముత్యాల తలంబ్రాలను తీసుకురావడం రామకోటి రామరాజు కృషి పట్టుదల అభినందనీయమన్నారు. శ్రీరామకోటి భక్త స్థాపించి గత 25 సంవత్సరాల నుండి చేస్తున్న నిర్విరామ కృషి ఫలితంగా భద్రాచల దేవస్థానం వారు భక్త రామదాసుగా కీర్తించి ఘనంగా సన్మానించి 100 కిలోల ముత్యాల తలంబ్రాలను ఇవ్వడం వారి భక్తికి నిదర్శనమని అన్నారు. సామాజిక సామరస్యత తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆకుల నరేష్ బాబు మాట్లాడుతూ గజ్వెల్కి మొట్టమొదటిసారిగా భద్రాచల ముత్యాల తలంబ్రాలను తీసుకురావడం రామకోటి రామరాజుకే దక్కిందన్నారు. గత 2 నెలల క్రితం గోటి తలంబ్రాల కార్యక్రమం వేలాది భక్తులచే గ్రామ గ్రామాన అద్భుతంగా నిర్వహించినందుకు భద్రాచలం 100 కిలోల తలంబ్రాలు ఇవ్వడం శుభపరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణాలయం అధ్యక్షులు ఎలగంద్ల రామచంద్రం, ఉప్పల వెంకటేశం, దూబకుంట మెట్రరాములు, అంతునూరి శివకుమార్, అత్తలే లక్ష్మయ్య, ఆంజనేయులు వెమ్లవాడ కనకచారి తదితరులు పాల్గొన్నారు. దాదాపు ఇప్పటి వరకు 200 కోట్ల రామకోటి రచింపజేశారు. ఇంకా 1000 కోట్ల లక్ష్యంతో నేను ముందుకు వెళ్తున్నారు. మనమంతా ఈ రామకార్యంలో పాల్గొనాలని నా యొక్క ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రమేష్ గారు కూడా వాళ్ళ పేరుండేనో ఉంది రాముడు కాబట్టి రామరాజు పేరులో రాముడున్నారు కాబట్టి మనందరం మన జగమంతా రామమే కాబట్టి పుణ్యమ కార్యంలో మనమంతా పాల్గొనడం ధన్యులమని తెలియజేస్తున్నాను. 200 కోట్లకు రామ లిఖిత జపలిఖిత జరిపించినారు ఊరూరు నుంచి. ఇప్పుడు ఆయన భక్తికి మెచ్చి భద్రాచలం వారు అధికారులు ప్రజలకు జవాబుదారిగా ఉండాలని కొమరంభీం జిల్లా తిర్యాని ఎంపీపీ మర్సుకోల శ్రీదేవి, జెడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్ సూచించారు. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలో సోమవారం రోజున స్థానిక ఎంపీడీఓ సమావేశ మందిరంలో మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హనుమల జగదీష్ హాజరయ్యారు. సమావేశానికి అధిక సంఖ్యలో అధికారులు గైహాజరు కావడంతో ప్రజాప్రతినిధులతో పాటు ఎంపీపీ మర్సుకుల శ్రీదేవి అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హనుమల జగదీష్ మాట్లాడుతూ గతంలో ఎన్నోసార్లు చెప్పిన అధికారుల తీరు మారకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని సమావేశానికి గైర్హాజరు అయిన అధికారులకు నోటీసులు అందించాల్సిందిగా ఎంపీడీఓని కోరారు. జెడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజలకు జవాబుదారిగా అధికారులు పనిచేయాలని, మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న అధికారులు వాటి వివరాలు తెలుపకపోవడంతో అభివృద్ధి ఏ విధంగా ఎంత జరిగిందో ప్రజలకు తెలియకుండా పోతుందని పేర్కొన్నారు. అనంతరం బీజేపీ పార్టీ అసెంబ్లీ కోకాన్వీనర్ గడలపల్లి ఎంపీటీసీ సారా రమేష్ గౌడ్ మాట్లాడుతూ తిర్యాని గ్రామ పంచాయతీలో మరుగుదొడ్ల నిర్మాణంలో జరిగిన అవినీతిపై నిజానిజాలు తేల్చాలని పట్టుపట్టారు. తిర్యాని గ్రామ పంచాయతీలోని పల్లె ప్రకృతి వనానికి ఇంతవరకు గేట్లు బిగించకపోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. బిల్లులు కాజేసిన సంబంధిత గుత్తేదారుపై చర్యలు చేపట్టాలని లేని ఎడల ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఏ చైర్మన్ చుంచు శ్రీనివాస్, తిర్యాని ఎంపీటీసీ బుర్ర రాజలక్ష్మి మధుకర్, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు మడవి గుణవంతరావు, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. ఒకటే పల్లె పల్లెటూరు వననే కాదు అన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అది దీనికి వరకు మనం చెప్పుకుంటాం. చేవేలిలో జరిగిన బీజేపీ సంకల్ప యాత్ర సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ 9 రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేయకపోవడం, కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ముస్లిం రిజర్వేషన్లను చేస్తానడం కేంద్ర హోంమంత్రి ఓట్ల కోసమే అన్నారు.
దేశంలోని అన్ని కులాలకు అన్ని మతాలకు రాజ్యాంగ హక్కులు కల్పించిందని పేర్కొన్నారు. మంగళవారం జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని మహతి ఆడిటోరియంలో జరిగే నియోజకవర్గాల వారిగా బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మాధాశివ శ్రీనివాస్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎంసీ రాజమౌళి, పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా తదితరులు పాల్గొన్నారు. ఒక హోం మంత్రిగా ఉండి ఈ దేశంలో అందరికి భద్రత కల్పించాల్సినటువంటి వ్యక్తి ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం సమంజసం కా అది సమంజసమైనటువంటి పద్ధతి కాదు. అధికారంలోకి రావడానికి తెలంగాణ రాష్ట్రానికి మీరు ఏం చేసిందో చెప్పాలి, ఏం చేస్తారో చెప్పాలి, తెలంగాణ బైఫర్కేషన్లో ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయో చెప్పాలి. వైఆర్ బుక్ ఎక్కడ బాయే, ట్రైబల్ యూనివర్సిటీ ఎక్కడ బాయే, కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ బాయే, ఇలా తెలంగాణ రాష్ట్రంలో అటు పాలమూరు రంగారెడ్డి ఇటు కాళేశ్వరం నేషనల్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంటే వాటి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా, నిధులు ఇవ్వకుండా వాటిని పనులు ఆపే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చే సంక్షేమం, అభివృద్ధి ఈ రెండింటిని యావత్ భారతదేశంలో ఎక్కడ ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీతో ఢిల్లీ వైపు చూస్తున్నాడని దాన్ని తట్టుకోలేక ఇలా బీఆర్ఎస్ మీద, కేసీఆర్ మీద, తెలంగాణ రాష్ట్రం మీద కక్ష శాతము దోర్మిల పడుతూ ఉన్నారు. ఇది తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా తెలంగాణ మోడల్ భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు తీసుకెళ్తాం. తప్పకుండా ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు భావి భారత ప్రధానిగా వచ్చే విధంగా తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుంది, కట్టుదిట్టంగా పనిచేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలుస్తుంది. చెన్నూరు ఎమ్మెల్యే బాలకృష్ణన్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు లాంటిదని బీజేపీ మందమరి మండల అధ్యక్షుడు పైడిమల నర్సింగ్ పేర్కొన్నారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే బాలకృష్ణన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బంజరు వెంకటేష్, బీజేవైఎం మండల అధ్యక్షుడు పెంచల రంజిత్, నాయకులు సుద్దాల రాజ్కుమార్, శ్రీనివాస్, పల్ల పవన్ తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్ ప్రకారం ఈరోజు మా చెన్నూరు ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపిస్తే మీరు చెన్నూరు ప్రజలకు ప్రతి ఒక్కరికి జవాబుదారిగా ఉండవలసిన మీరు, మరి ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి పీజీలు చేసిండ్రు, పోస్ట్ గ్రాడ్యుయేట్, మరి ఇంత చదువుకున్న వ్యక్తులు మీరు ఇంత అసహ్యంగా మాట్లాడి చూస్తే ఈరోజు మీ పార్టీ నాయకులు కార్యకర్తలే మీ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.